రాంబాబు ఇందిర గది వైపుకు దారితీశాడు. అతను గదిలోకి వెళ్లేసరికి మంచానికి అడ్డంగా పడుకుని పజిల్స్ పూర్తి చేస్తోందామె. అసలే స్థూలకాయం, దానికి తోడు టైట్ నైటీ. కాళ్ళు రెండు పైకి మడవటం వల్ల నైటీ మోకాళ్లపైకి పోయింది. ఆమె బరువుకి ముందున్న బటన్స్ తెగిపోవడంతో స్తనాలు బహిర్గతమవుతున్నాయి. పర్వాలేదు, ఇందిర కూడా అందమైందే, అందం కన్నా ఈ ఫోజ్లో మంచి టెంప్టింగ్గా ఉంది అనుకున్నాడు మనసులో. హలో ఇందు, ఆమెను పలకరించాడు రాంబాబు. హాయ్ రాంబాబు అని తిరిగి తన పనిలో మునిగిపోయింది. ఏం చేస్తున్నావు? బెడ్ మీద ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు. కొంచెం కూడా తల పక్కకు తిప్పకుండా చెప్పింది. పజిల్స్ పూర్తి చేస్తున్నాను. ఏది చూడని క్యాజువల్గా వేసినట్లు ఆమె భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు. ఒక్కసారి చిన్న జర్క్ ఇచ్చినట్టు కదిలింది ఇందిర. మొట్టమొదటిసారి పురుష స్పర్శ తాలూకు ఫీలింగ్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈసారి రాంబాబు చెయ్యి కొంచెం ముందుకు పోనిచ్చే ఆమె మెడ మీద మృదువుగా రాశాడు. అంతే, అదోలాంటి మైకం ఆవహించింది ఆమెను. ఇందిరలో వస్తున్న మార్పు గమనిస్తున్న రాంబాబు నెమ్మదిగా చేయి తీసేశాడు. సరే ఇందు, బాయ్ అని చెప్పి వెళ్లడానికి లేచాడు. ఇందిరకు రాంబాబు అంత త్వరగా వెళ్ళిపోవటం ఎంతమాత్రం నచ్చలేదు. అప్పుడే వెళ్ళిపోతున్నావా? నిరాశగా అడిగింది. మరేం చేయను, నువ్వు బిజీగా ఉన్నావుగా. అదేం లేదులే అంటూ పుస్తకం పక్కన పెట్టేసింది ఇందిర. ఈ పజిల్స్దే ఉంది, ఎప్పుడైనా పూర్తి చేయొచ్చు నవ్వుతూ అంది. ఆ తర్వాత దాదాపు గంటసేపు రాంబాబు అక్కడే ఉన్నాడు. ఇందిరతో ఏదేదో మాట్లాడాడు. మధ్య మధ్య యథాలాపంగా టచ్ చేసినట్లు ఆమె బాడీని స్పృశించి శృతి చేశాడు. పుస్తకంలో పజిల్స్ పూర్తి చేయడం కన్నా స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ తాలూకు పజిల్ సాల్వ్ చేయాలన్న కోరిక ఆమెకు కలిగింది. ఇందిర గదిలోంచి రాంబాబు గొంతు వినిపిస్తుంటే జానకమ్మ గారు అటు వెళ్ళి హాల్లో ప్రభావతిని చూసి ఆగిపోయారు. ఇందిర అసలే అమాయక పిల్ల, ఆ రాంబాబు గుండెలు తీసిన బాంటు. వాళ్ళిద్దరిని అలా వదిలిపెట్టడం మంచిది కాదని ఆవిడకి చెప్పాలనిపించింది. కానీ ప్రభావతి నోటికి దడిసి ఊరుకుండిపోయారు ఆవిడ. ఆ తర్వాత దాదాపుగా రోజు ఇదే తతంగం అయిపోయింది. రాంబాబు వస్తూ వస్తూ ఆవిడకి ఏమైనా కొనుక్కుని వచ్చేవాడు. తిండి నందిలో పడి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నది ఆవిడ పట్టించుకునేది కాదు. ఇంట్లో మాట్లాడటంతో సరిపుచ్చలేదు అతను. ఇందిరిని వెంటేసుకుని సినిమాలకి షికార్లకి తిరిగేవాడు. ఇందిరికి రాంబాబు అన్నా అతని మాటలు చేష్టలు అన్నా తగని ఇష్టం. ఎప్పుడెప్పుడు అతను వస్తాడా అని ఉదయం లేచిన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉండేది. వస్తానన్న టైంకి రాకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేసేది. అప్పుడే ఎగరటం నేర్చుకుంటున్న విహంగంలా ఉంది ఇందిర పరిస్థితి. వయసు చేసే అల్లరి గమ్మత్తులు అలాగే ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే శేఖర్ కళ్ళు అమూల్య కోసం ఆతృతగా వెతుకుతాయి. మొక్కల్ని పేరు పేరున పలకరిస్తూ వాటితో ఆప్యాయంగా కబుర్లాడుతూ జానకమ్మ గారి కోసం పూజకి కావాల్సిన పూలు కోస్తుంది. ఆ టైంలో అమూల్యం చూస్తుంటే వనవిహారానికి వచ్చిన ప్రకృతి కన్యామో అనిపిస్తుంది. ఆ టైంలో తప్పితే ఆ రోజు ఇక అమూల్యం చూసే అవకాశం అతనికి దొరకదు. ఒకే ఇంట్లో ఉంటున్నా వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడే సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే శేఖర్ ఇంట్లో ఉన్నంతసేపు ఆమె తన గది విడిచి బయటికి రాదు. దానికి తోడు ప్రభావతి బాధ ఎలాగూ ఉండనే ఉంది. భోజనానికైనా వస్తే వస్తుంది, లేకపోతే జానకమ్మ గారే గోపన్నతో ఆమె గదిలోకే పంపిస్తారు. గత రెండు రోజులుగా శేఖర్కి అమూల్య కనిపించడం లేదు. ఉదయం లేవగానే ఆమె కనిపించకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది అతనికి. అమూల్య ఎందుకు తోటలోకి రావడం లేదు? ఒంట్లో బాగోలేదా, లేక ఇంకా నిద్ర లేవలేదా? పోనీ కిటికీలోంచి చూద్దామంటే తలుపులు మూసి ఉంటున్నాయి. మరి కొంచెంసేపు బాల్కనీలో అటు ఇటు తిరిగాడు. చాలాసేపు అమూల్య గది దగ్గర తచ్చాడాడు. కానీ ఫలితం శూన్యం. ఆమె మాత్రం అతనికి కనిపించలేదు. ఆ విసుగుతోనే అతను కిందకొచ్చాడు. అప్పటికే ఇందిర ఎవరితోనో హుషారుగా మాట్లాడేస్తోంది. పొద్దున్నే ఏంటా సోది అందామనుకున్నాడు. ఏదైనా అంటే ఇందిర నవ్వుతూనే తీసుకున్నా ప్రభావతి ఊరుకోదు, అదే మాట పట్టుకుని సాధిస్తుంది. అందుకే పెదవుల గడపదాకా వచ్చిన మాటని బలవంతంగా నొక్కిపెట్టాడు. అంతలో జానకమ్మ గారు కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చారు. ఒక్కసారి సిప్ చేశాడు. ఏదో చేదు మందు తాగుతున్నట్టుగా అనిపించింది. రోజు అయితే తల్లి ఇచ్చే కాఫీ అమృతంలా ఉంటుంది. మరి ఇవాళ ఏమైంది? కాఫీ కాదు, తన మనసే బాలేదు అనుకున్నాడు. ప్రతిరోజు శేఖర్ కాఫీ తాగే సమయానికి ఎక్కడున్నా సరే మిక్కీ పేపర్ తీసుకొచ్చి ఇస్తుంది. రెండు రోజులుగా మిక్కీ కూడా అతనికి ఎక్కడా కనిపించలేదు. కొంపతీసి ఇద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయారా అనుకున్నాడు ఓ క్షణం. ఎందుకు ఆ ఊహ అతనికి నచ్చలేదు. లేదు లేదు, అలా చెప్పకుండా అమూల్య వెళ్ళదు అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. మళ్ళీ అంతలోనే అనిపించింది, ఏమో వెళ్ళినా వెళ్ళొచ్చు. అలా వెళ్ళటం ఆవిడ గారికి అలవాటేగా.
అమూల్య ఏదమ్మా అని తల్లిని అడిగేస్తే ఈ అనిపించటాలు అనుకోవటాలు ఉండవు కదా అనిపించింది. కానీ అభిమానం అడ్డొచ్చింది. తల్లి పెట్టిన టిఫిన్ తిని మౌనంగా వెళ్ళిపోయాడు. కొడుకు పడుతున్న అవస్థ జానకమ్మగారు గమనిస్తూనే ఉన్నారు. దూరమైన కొలది పెరుగును అనురాగం అంటారు. అది తన కొడుకు విషయంలో నిజమవ్వాలని ఆ తల్లి మనసు ఎంతో ఆతృత పడుతోంది. మరో 2 రోజులు గడిచినా అమూల్య జాడలేదు. శేఖర్ ఎంత బిజీగా ఉన్నా అతనికి అమూల్య గుర్తుకొస్తూనే ఉంది. ఆమె నవ్వు, ఆమె మాట, ఆమె చిలిపితనం, ఉక్రోషం, పెద్దరికం అన్నీ అతనికి గుర్తుకొస్తున్నాయి. ఆమె కనిపించక 4 రోజులు అవుతుందేమో. ఈ మాత్రానికే ఏదో కోల్పోయినట్లు బాధలో మునిగిపోయింది అతని మనసు. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం అడిగాడు డాక్టర్ ప్రభాకర్. సమాధానం రాకపోయేసరికి చెప్పండి మీ ప్రా అంటూ తలెత్తి చూశాడు. శేఖర్, నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకంత ఆశ్చర్యం? అవును మరి, ఈ మధ్య తమరి మనసు ఇక్కడ ఉండటం లేదు కదా నవ్వాడు ప్రభాకర్. కొంచెం ముందుకు వంగి, అవునా, నాకు తెలీదే, ఇంతకీ నా మనసు ఎక్కడుంటోందంటావు అడిగాడు శేఖర్. చెప్పమంటావా? చెప్పాక ఫీల్ అవ్వకూడదు. అవును, ప్రస్తుతం తమరి మనసు అమూల్యాదేవి గారి చుట్టూ తిరుగుతోంది. ఆ మాటలు శేఖర్కి చాలా ఇష్టంగా అనిపించాయి. అలాగని స్నేహితుడి ఎదుట బయటపడటం ఇష్టం లేకపోయింది. ఏయ్ నిన్ను అంటూ పేపర్ వెయిట్ చేతుల్లోకి తీసుకున్నాడు. ఉన్నమాటంటే ఉలికి ఎక్కువ అంటారు. 2 చేతులు అడ్డం పెట్టుకుంటూ అన్నాడు ప్రభాకర్. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని పక్కుమని నవ్వేశారు. ఇప్పుడు చెప్పరా, ఇంకేంటి విశేషాలు? అమ్మ బాగున్నారా? బాగానే ఉంది. నువ్వు వచ్చి చాలా రోజులైనట్టుంది కదూ, ఇవాళ రాకూడదు అడిగాడు శేఖర్. ఈరోజు అని, ఒక్క నిమిషం ఉండు అని బజర్ నొక్కాడు. కాంపౌండర్ లోపలికి వచ్చాడు. డాక్టర్ విశ్వనాథం గారు వచ్చారు సార్ చెప్పాడు కాంపౌండర్. ఎమర్జెన్సీ కేసులేం లేవుగా? లేవు సార్. ఓకే, ఏదైనా అవసరమైతే నా సెల్కి ఫోన్ చేయమని చెప్పు అన్నాడు ప్రభాకర్. అలాగే సార్ అన్నాడు. ఏదో చెప్పాలన్నట్లు అలాగే నిలబడ్డాడు. అతను ఈ మధ్యనే చేరటం వల్ల శేఖర్ గురించి తెలియదు. అందుకే అతను ఎదుట చెప్పాలో లేదో తెలియక సంశయించాడు. సార్ అంటూ సందేహంగా శేఖర్ వంక చూశాడు. పర్లేదు చెప్పు అన్నాడు ప్రభాకర్. సార్, మీనా గారు వచ్చారు. ఆ మాట వినగానే, అవునా, వెంటనే పంపించు అన్నాడు డాక్టర్ ప్రభాకర్. కాంపౌండర్ తలాడించి బయటికి వెళ్ళాడు. మరి కాసేపటికి ఓ అమ్మాయి లోపలికి రాబోయి శేఖర్ని చూసి సందేహించింది. రండి మీనా, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరు, రండి. మీనా వచ్చి శేఖర్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? చిరునవ్వుతో అడిగాడు. శేఖర్ వైపు తిరిగి, వీడు నా బాల్య స్నేహితుడు, పేరు శేఖర్ అన్నాడు. మీనా తల కొంచెం పక్కకి తిప్పి పొడిగా హలో అని ఊరుకుంది. ఎలా ఉన్నారు? పిచ్చి పిచ్చి ఆలోచనలేవి రావడం లేదు కదా? ప్రభాకర్ స్వరంలో ఆత్మీయత, చనువు, అధికారం అన్నీ వ్యక్తమయ్యాయి. లేదన్నట్టు తలాడించింది ఆమె. కాలేజీకి వెళ్తున్నారా? దీనికి కూడా తల అడ్డంగా తిప్పింది. ఏ? ప్రభాకర్ గొంతు కటువుగా పలికింది. చెప్పండి మీనా, కాలేజీకి ఎందుకు వెళ్ళటం లేదు? అదే ప్రశ్న రిపీట్ చేశాడు. మౌనమే ఆమె సమాధానం అన్నట్లు తలవంచు కూర్చుంది. అంటే నాకు చేసిన వాగ్దానం మర్చిపోయారన్నమాట, ఇదేనా మీరు స్నేహితుల మాటకిచ్చే విలువ? శేఖర్ నిశ్శబ్దంగా వీరిద్దరినీ గమనించసాగాడు. మీకు తెలీదు డాక్టర్, ఆమె గొంతులో బాధ సుడులు తిరుగుతోంది. ఏం తెలీదు నాకు? చెప్పండి మీనా, నాకేం తెలియదంటారు? కాలేజీలో అంతా ఎలా చూస్తారో మీకు తెలుసా? రోషంగా అడిగింది మీనా. ఆ అవమానాలు, హేళనలు భరించడం చాలా కష్టం. ఏ, అది నీకొక్కదానికేనా? నిన్ను ప్రేమించానంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేసిన వాళ్ళకేం లేదా? ఆవేశంలో ఆమెను మీరు అనడానికి బదులు నువ్వు అని సంబోధిస్తున్న సంగతి కూడా ప్రభాకర్ గమనించలేదు. వాడు మాత్రం హాయిగా మరో అమ్మాయితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. నువ్వేమో కాలేజీ మానేసి అనుక్షణం నీలో నువ్వు కుమిలిపోతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. మీరంతా బాగానే ఉన్నారు, కానీ నీ తండ్రి ఈ పెద్ద వయసులో ఆయన పడుతున్న బాధ గురించి మీకెవరికీ లెక్కలేదు. ఎవడో 4 నెలలు ప్రేమించారంటే అదంతా నిజమని నమ్మి తర్వాత కాదని తెలియగానే చచ్చిపోదామనుకున్నావే కానీ 20 ఏళ్ళు పెంచిన తండ్రి కోసమైనా బతకాలనుకోలేదు. ఇదేనా నీ దృష్టిలో ప్రేమకున్న విలువ? ప్రభాకర్ అంతగా రియాక్ట్ అవ్వడం శేఖర్ ఎప్పుడూ చూడలేదు. ఇక మీనా పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు. డాక్టర్ గారు ఒక్కరూ ఉంటారేమోనని ఆమె వచ్చింది. కానీ డాక్టర్ గారి స్నేహితుడు కూడా ఉండటం, అతని ముందు ప్రభాకర్ మీనాని కేకలేయటంతో ఆమెకు రోషం వచ్చింది. కబుర్లు చెప్పడం కాదండి, ప్రేమలో ఓడిపోతే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో.
బాధ? ఎందుకు బాధ? విస్మయంగా అడిగాడు డాక్టర్ ప్రభాకర్. ఈసారి విస్తుపోవటం మీనావంతయింది. చెప్పు మీనా, ఎందుకు బాధపడాలి? ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడన్నదే నీ బాధ అయితే చెప్పు. నేనిప్పుడే వెళ్ళి అతన్ని మీ పెళ్లికి ఎలాగో అలా ఒప్పించి మీ వివాహం జరిపిస్తాను. కానీ యాజ్ ఇట్ ఈస్గా అంగీకరించగలమా? అతను ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి చెడు తిరుగుళ్ళు తిరిగినా ఓర్పుగా అతను మారేదాకా ఆ కష్టాలన్నీ సహించగలవా? అతను నీకు తగినట్టుగా మార్చుకోగలనన్న ధీమా, ధైర్యం, నమ్మకం నీకున్నాయా? ఉంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళి అతనితో మాట్లాడతాను. మీనా కళ్ళు విస్పారితం చేసి అతని వంక చూస్తూ ఉండిపోయింది. సమాధానం చెప్పలేదు. అతను నేను ప్రేమించానని చెప్పి మోసం చేశాడన్నది నీ బాధకి కారణమైతే ఇందులో అతను తప్పెంతుందో నీది అంతే తప్పుంది. ఒక క్షణమాగి తిరిగి కొనసాగించాడు ప్రభాకర్. అవును మీనా, నువ్వు చాలా సిన్సియర్గా అతన్ని ప్రేమించుండొచ్చు, కానీ అతనికి ఆ ఉద్దేశం లేదేమో. తనతో తిరిగే మిగతా అమ్మాయిలానే నిన్ను కూడా భావించాడేమో. మీరిద్దరూ ఒకసారి కూర్చుని ఎవరు ఎందుకు ప్రేమిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించుంటే ఈ మోసపోవడాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు తగ్గేవి కదా. కనీసం నువ్వైనా అతన్ని కూర్చోబెట్టి నా ఆలోచనలు ఇవి, నేను ఇలా అనుకుంటున్నాను అని స్పష్టంగా చెప్పుండాల్సింది. కళ్ల ముందు కమ్ముకున్న పొరలు విడిపోతున్నట్టు అనిపించింది మీనా శేఖర్లిద్దరికీ. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ నువ్వు స్లీపింగ్ పిల్స్ మింగేసి చనిపోదామనుకున్నావే గాని ఆ తర్వాత నీ తండ్రి పరిస్థితి ఏమిటన్నది ఆలోచించలేకపోయావు. సలక్షణంగా కూతుర్ని అత్తారింటికి పంపాల్సిన ఆయన నిన్న ఆ స్థితిలో చూసి ఎంతగా తల్లడిల్లిపోయారో తెలుసా? నీకేదైనా అయితే ఆయన కూడా బతకడనిపించింది నాకు. మీ నాన్నగారు నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించావో నాతో చెప్పగానే నీ మీద అంతవరకు ఉన్న జాలిపోయి చెంపలు వాయగొట్టాలనిపించింది. ఆ గదిలో సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దంలోంచి ప్రభాకర్ స్వరం మంద్రంగా వినిపించింది. మీనా, నీ బాధ దేనికో నాకు తెలియదు, కానీ అలాంటి మోసగాడి నిజస్వరూపం ముందే తెలిసినందుకు సంతోషించు. అదే రేపు పెళ్ళయ్యాక అతని రూపం బయటపడుంటే ఆ బంధం తెంచుకోవటం అంత తేలిక అయ్యేది కాదు. నలుగురు ఏదో అంటారన్నదే నీ భయమైతే వాళ్ళు చెయ్యి పెట్టి చూపలేని స్థాయికి ఎదుగు. నీ సీక్వెన్స్ చాలా ప్రశ్నలకి సమాధానం చెబుతుంది. ఇకపోతే రేపు కట్టుకున్న భర్తకి తెలిస్తే కాపురం ఏమవుతుందో అన్నది నీ బాధ అయితే, ఒకటి, నిజాయితీగా అంతా అతనితో చెప్పాయి, లేదా ఈ విషయానికి ప్రాధాన్యతనివ్వడం మానేసి మర్చిపోవడానికి ప్రయత్నించు, చెప్పాడు ప్రభాకర్. మీనా తలెత్తి ప్రభాకర్ కళ్ళలోకి చూసింది. ఆ చూపులో అతని మీద భక్తి, గౌరవం, కృతజ్ఞత అన్నీ వ్యక్తమవుతున్నాయి. సారీ మీనా, చాలా ఎక్కువగా మాట్లాడేసినట్టున్నాను, కానీ చెప్పానుగా ఆ రోజు మీ నాన్నగారు పడ్డ ఆందోళన చూశాక నువ్వు కోరుకున్న వెంటనే నీకు తప్పకుండా క్లాస్ తీసుకోవాలనుకున్నాను. ఇవాళ దొరికింది ఆ అవకాశం, చిన్నగా నవ్వాడు ప్రభాకర్. మీనా శేఖర్ల ముఖాలలో కూడా నవ్వు కదలాడింది. వెళ్ళు మీనా, నిన్ను పోగొట్టుకున్న అతను దురదృష్టవంతుడు కానీ నువ్వు కాదు. వెళ్ళి నీ ఇంజనీరింగ్ పూర్తి చేయి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, మీ మాటలు నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. ఇంకెప్పుడు ఇలా బేలగా మాట్లాడను. చాలా థ్యాంక్స్. చేతులు జోడించింది మీనా. ఆల్ ద బెస్ట్, మనస్ఫూర్తిగా చెప్పాడు ప్రభాకర్. ఆల్ ద బెస్ట్ మీనా గారు, అన్నాడు శేఖర్. థ్యాంక్స్ చెప్పి వెనక్కి తిరిగింది మీనా. ఆమె వెళ్ళాక అడిగాడు శేఖర్, ఎవర్రా వాడు? ఎవరు? అర్థం కానట్టు అడిగాడు ప్రభాకర్. అదేరా, ఆ అమ్మాయిని ప్రేమించానని చెప్పి వదిలేరా, పద వెళదాం, కుర్చీలోంచి లేస్తూ అన్నాడు ప్రభాకర్. పేరు చెప్పరా? పేరు చెప్పడానికేముంది, వదిలేయమన్నాను కదా. చెప్పకపోతే నా మీద ఒట్టే, మొండికేశాడు శేఖర్. శేఖర్ ప్లీజ్, ప్రభా ప్లీజ్, తను అలాగే అన్నాడు శేఖర్. ఇక చెప్పక తప్పలేదు ప్రభాకర్కి. అంతే, ప్రభాకర్ నోటి వెంట ఆ వ్యక్తి పేరు వినగానే శేఖర్ ముఖం మ్లానమైంది. విసురుగా లేచి బయటికి నడిచాడు. ప్రభాకర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళిపోయాడు. రాంబాబు, శేఖర్ ఇంట్లోకి ప్రవేశించి ఆవేశంగా అరిచిన ఆ సమయంలో రాంబాబు ప్రభావతి ఇందిరా దగ్గర కూర్చుని లెక్చర్ దంచుతున్నాడు. ఆడపిల్ల ఓరగా చూసి నవ్విందంటే పడిపోని మొగాడంటూ ఉంటాడా ఆంటీ? నేను చెప్పింది చెప్పినట్లు ఇందిర ఫాలో అయ్యిందంటే శేఖర్ సొంగ కాచుకుంటూ ఇందిర చుట్టూ తిరగాల్సిందే. అట్లాంటి టెక్నిక్లు నాకు బోలెడు తెలుసు. నెల రోజులు తిరిగేసరికల్లా శేఖర్ ఇందిర చుట్టూ కుక్కపిల్లలా తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉండండి అని శేఖర్ని ఎలా పడేయాలన్న విషయం మీద ఉపన్యాసం దంచుతున్న సమయంలో శేఖర్ వచ్చాడు ఆవేశంగా. బయటికి నడు రాంబాబు. రాంబాబుకు తను విన్నదేమిటో సరిగ్గా అర్థం కాలేదు. ప్లీజ్ గెట్ అవుట్,
శేఖర్ మరింత తీవ్రంగా అన్నాడు. రాంబాబు ముఖం పాలిపోయింది. ఏమైందిరా, ఏమిటి ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. మెడబట్టి గంటించకముందే బయటికి నడు. ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయల కేసు రావద్దు, కఠినంగా అన్నాడు శేఖర్. రాంబాబు షాక్ తిన్నట్టుగా బిగుసుకుపోయాడు. బావా, నువ్వు నా ఫ్రెండ్ని అవమానిస్తున్నావు, అంది ఇందిర. ఇందు, నువ్వు చిన్నపిల్లవి, నీకు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. లోపలికి వెళ్ళు. అది కాదు బావా, ఇందు లోపలికి వెళ్ళు, అని ప్రభావతి వైపు తిరిగి, అత్తయ్య మీరు కూడా, అన్నాడు శేఖర్ సీరియస్గా. ఇందిర కాళ్ళు దబదబమంటూ బాదుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన వాళ్ళను అవమానించడం మా ఇంటా వంట లేదు. అన్నయ్య పోయాక ఈ ఇంటికి శని పట్టుకుంది, గొణుక్కుంటూ వెళ్ళింది ప్రభావతి. గుంటనక్క ఆవుతోలు కప్పుకున్నంత మాత్రాన ఎల్లకాలం జనం మోసపోరు. మరోసారి ఈ చుట్టుపక్కల కనిపించాలి, శాల్తి లేచిపోతుంది, శేఖర్ వార్నింగ్ ఇస్తూ అన్నాడు. రాంబాబు తల వంచుకుని బయటికి నడిచాడు. గుంటనక్క ఆల్రెడీ ఆ ఇంటికి ఎసరు పెట్టిన సంగతి మరి కొన్నాళ్ళకు కానీ తెలియలేదు. శేఖర్ చాలా రెస్ట్లెస్గా ఉంటున్నాడు. మీనా జీవితంతో ఆడుకున్న నీచుడు రాంబాబే అని తెలిసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటి దగ్గర కనిపించొద్దని వార్నింగ్ ఇచ్చి పంపేశాక మనసంతా చికాక్గా కోపంగా తయారైంది. అమూల్య ఏమైందో తెలియదు, తల్లిని అడగాలంటే మొహమాటం. గోపన్న కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టాడు. గోపన్న, మిక్కీ కనిపించడం లేదే, గొంతు వీలైనంత క్యాజువల్గా ఉంచుకుని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్లుగా కాఫీ తాగుతూ అడిగాడు శేఖర్. లేదు బాబు, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అమూల్యమ్మ వెంట వెళ్ళిపోయింది. అదే, ఎక్కడికి? సర్లే, నీకు మాత్రం ఏం తెలుస్తుంది? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటం ఆవిడ గారికి ఎప్పటి నుంచో ఉన్న అలవాటేగా. లేదు బాబు, ఆ అమ్మ మంచి పిల్లే. అవును, మరి నేనే దుర్మార్గుణ్ణి, విసుగ్గా అన్నాడు శేఖర్. మీరు దుర్మార్గుడని నేనెక్కడన్నాను బాబు? ఆవిడ గారు మంచిదని వెనకేసుకొస్తున్నావు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవటం కూడా మంచి పద్ధతేనా? ఏమో బాబు, ఆ అమ్మకు ఏం కష్టం వచ్చిందో నాకు తెలియదు, వినయంగా అన్నాడు గోపన్న. సర్లే, నువ్వు వెళ్ళు. శేఖర్కు మరింత చికాకు అనిపించింది. అమూల్య ఎక్కడికి వెళ్ళిందో ఇంట్లో తనకు తప్ప మిగతా వాళ్ళకి తెలుసు అనిపిస్తోంది. కానీ అడగటం ఎలా? అడిగితే తేలిగ్గా బయటపడిపోయినట్లు అవుతుంది. తల్లి దగ్గర కాసేపు కూర్చుందామని మేడ మీద నుంచి దిగొస్తుంటే క్రింద తల్లి గోపన్నల మాటలు వినిపించాయి. అమూల్య బదులు మిక్కీ ఎక్కడాని అడిగాడన్నమాట, నవ్వుతున్నారు జానకమ్మ గారు. అవునమ్మా, నువ్వేం చెప్పావు? తమరు చెప్పినట్టే చెప్పాను, మిక్కీ అమూల్యమ్మ వెంట వెళ్ళిపోయిందని చెప్పాను. అమూల్యను మా చెల్లెల దగ్గరకు పంపానని చెప్పలేదు కదా? లేదమ్మా. ఏమో గోపన్న, ఈసారైనా వాళ్ళు కోడిపుంజుల్లా పోట్లాడుకోకుండా ఓ ఇంటి వాళ్ళై చల్లగా కాపురం చేసుకుంటుంటే అదే చాలు, జానకమ్మ గారు బాధగా నిట్టూరుస్తూ అన్నారు. అదే కదమ్మా మన ప్రయత్నం అంతా. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలనే దాన్ని అక్కడికి పంపాను. అది కనబడకపోయేసరికి కాలుగారిన పిల్లిలా ఎలా తిరుగుతున్నాడో చూసావా? లోపలంతా దానిమీద పిచ్చి ప్రేమ, పైకి మాత్రం గయ్యమంటాడు. అవునమ్మా, అమూల్యమ్మని చీరాల్లో దింపి వస్తుంటే నాకు చాలా బాధేసిందమ్మా. ఆ అమ్మ కూడా అత్తయ్య గారు నన్ను ఎందుకు పంపేస్తున్నారు, నేనేం పొరపాటు చేశానంటూ చిన్నపిల్లలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే, లేదు తల్లి, ఆ ప్రభావతి గారు వెళ్లేదాకా ఇక్కడ ప్రశాంతంగా ఉంటామని పంపుతున్నారు అంటూ సర్ది చెప్పానమ్మా. నిజమే గోపన్న, వీలు దొరికితే చాలు ప్రభావతి వదిన చిన్నపిల్లని కూడా చూడకుండా అమూల్యను నానా హింసలు పెడుతుంటే చూడలేకపోయాను, బాధగా అంటున్నారు జానకమ్మ గారు. వాళ్ల మాటలు వినేసరికి శేఖర్ ముఖం సిగ్గుతో కందిపోయింది. అమూల్య పట్ల తనకున్న ప్రేమను తల్లి ఎంత బాగా అర్థం చేసుకుంది. ఎంతైనా తల్లి కదా, అమూల్య చెప్పకుండా వెళ్ళిపోలేదు, అమ్మే పంపిందన్న సమాచారం అతని మనసుకు ఊరటనిచ్చింది. లోపల నుంచి గోపన్న వస్తున్న అలికిడి వినిపించేసరికి గబగబా వెళ్ళి సోఫాలో కూర్చుని ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకున్నాడు. గోపన్న హాల్లో కూర్చున్న శేఖర్ని చూసి కంగారు పడ్డా తమ మాటలు విని ఉండళ్ళే అనుకుంటూ వంటింటి వైపు వెళ్ళాడు. అమూల్య ఎక్కడుందో తెలియక ముందుకన్నా ఇప్పుడు అతని మనసు మరీ ఆందోళనగా ఉంది. వెంటనే పిన్ని వాళ్ళింటికి వెళ్ళి అమూల్యను తీసుకొచ్చేయాలనిపిస్తోంది, కానీ మొహమాటం అడ్డుపడుతోంది. నెమ్మదిగా లేచి అమూల్య గదిలోకి వెళ్ళాడు. ఆ పరిసరాలన్నీ నీతో పాటు మేము కూడా బాధపడుతున్నామని చెప్పినట్టుగా ఉన్నాయి. అటు ఇటు తిరుగుతుండగా టేబుల్ మీద ఓ కాగితం కనిపించింది. చూడకూడదనుకుంటూనే చేతిలోకి తీసుకున్నాడు. శేఖర్ గారికి అమూల్య నమస్కరించి రాయినది. నేను ఇంట్లో కనిపించకపోయేసరికి హాయిగా ఊపిరి పీల్చుకుంటారో, లేక నేను ఈసారి కూడా చెప్పకుండా వెళ్ళిపోయానని కోపగించుకుంటారో తెలియదు. కానీ ఈసారి
నేను నా అంతట నేనుగా వెళ్ళటం లేదు. అత్తయ్య గారు చీరాలలో కొన్నాళ్ళు ఉండిరా అని చెప్పేసరికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మీకు చెప్పాలనుకున్నాను కానీ మీరు కనిపించలేదు, అందుకే ఈ లెటర్ రాసి పెడుతున్నాను. అయినా ఇది మంచికేనేమో. రేపు మీకు పెళ్ళైన తర్వాత అయినా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందేగా. అదేదో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అందరికీ మంచిది. మీ అమూల్య. అతని పెదవుల మీద సన్నటి దరహాసం విరిసింది. ఆ లెటర్ను 10 సార్లు చదువుకున్నాడు. చదివిన ప్రతిసారి కొత్త అర్థాలు స్ఫురించాయి. మనసు విహంగంలా ఆనందంతో ఎగిరింది. అమూల్య, టిఫిన్ ఎందుకు తెలియలేదు? ఆరోగ్యం బాగాలేదా అంటూ వచ్చింది నిర్మల. నిర్మల జానకమ్మ గారి పిన్ని కూతురు. ఇద్దరు స్వంత అక్కచెల్లెల కన్నా ఎక్కువగా ఉంటారు. జానకమ్మ గారు నిర్మలకి ఫోన్ చేసి విషయమంతా వివరంగా చెప్పి అమూల్యను పంపిస్తున్నానని చెప్పారు. అదేం లేదంటీ, బాగానే ఉంది, తడబడింది అమూల్య. మరి బ్రేక్ఫాస్ట్ ఎందుకు వద్దన్నావు? లాలనగా అడిగింది నిర్మల. అప్పటికే అమూల్య కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. ఆకలిగా లేదంటీ. పిచ్చిపిల్ల, మనసులో బాధ దాచుకుంటే తగ్గుతుందా? ఆత్మీయులతో పంచుకోవాలి కానీ అంటూ అమూల్యను దగ్గరకు తీసుకుంది. అమూల్య వచ్చిన రోజున ఉత్సాహంగానే ఉంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఏదో తెలియని దిగులు, పరధ్యానం, బాధ ఎక్కువయ్యాయి. గంటలకు గంటలు అలా శూన్యంలోకి చూస్తూ ఒంటరిగా కూర్చుంటుందే కానీ ఎవరితోనూ మాట్లాడదు. అమూల్య, శేఖర్ని చూడాలనిపిస్తోంది కదూ? ఆమె చిగ్గున తల ఎత్తింది. కలువర్లాంటి కళ్ళల్లో కన్నీటి ముత్యాలు అన్నట్లుగా అప్పటికే ఆమె కనుకొరకల నుండి ఓ కన్నీటి బిందువు బుగ్గల మీదుగా జారింది. చెప్పు, ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు అమూల్య, అడిగింది నిర్మల. ఆంటీ అంటూ ఆమె ఒడిలో ఒదిగిపోయింది. పిచ్చిపిల్ల, మీ అత్తయ్య నిన్ను ఇక్కడికి పంపిందే నీ మనసు తెలుసుకునేందుకు, ఓదార్పుగా ఆమె భుజం తడుతూ అంది నిర్మల. అర్థం కాలేదా? లేదన్నట్లుగా తలాడించింది అమూల్య. దూరమైన కొద్దీ అనురాగం పెరుగుతుందంటూ ఓ పాట పల్లవిలో వస్తుంది అమూల్య. అక్క నేను చిన్నతనంలో ఆ పాట విని నవ్వుకునేవాళ్ళం. పెద్దయ్యాక కానీ ఆ పాటలోని అర్థం కాలేదు. మీ ఇద్దరి విషయంలో కూడా జరిగింది అదే. అమూల్య శ్రద్ధగా వినసాగింది. రేపు పెళ్ళనగా ముందు రోజు రాత్రి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వెందుకు వెళ్ళిపోయావో, ఎక్కడికి వెళ్ళావో మాకెవరికీ అర్థం కాలేదు. అదే ముహూర్తానికి మా అమ్మాయిని ఇస్తామంటే మా అమ్మాయిని ఇస్తామంటూ చాలామంది ఆడపిల్లల తండ్రులు పోటీ పడ్డారు. ఇక ప్రభావతి చేసిన గొడవైతే చెప్పనే అక్కర్లేదు. అక్కయ్య, శేఖర్ ఆ రోజు జరిగిన అవమానం నుంచి ఇంకా తేరుకోలేదు. మా అందరికీ నీ మీద పేకలదాగా కోపం వచ్చింది. నువ్వు తిరిగొచ్చావని తెలిసిన తర్వాత ఎందుకు రానిచ్చావంటూ అక్క మీద కోపగించుకున్నాను. అందుకే వారానికి ఒకసారైనా వచ్చే నేను ఇన్నాళ్ళైనా అక్క గుమ్మం తొక్కలేదు, చెప్పింది నిర్మల. అమూల్య ఆవిడ వైపు సూటిగా చూడలేక తలదించుకుంది. కానీ అక్క మాత్రం నీకు యాక్సిడెంట్ కావటం, గతం మర్చిపోవటం అంతా ఫోన్లో చెప్పింది. నాకు కూడా జాలేసింది. అప్పటికన్నా ఈ అమూల్య నాకు చాలా బాగా నచ్చింది నిర్మల. క్షణాల్లో శేఖర్ అమూల్యల పెళ్లి చేసేయాలనిపిస్తోంది అంటుంది. అమూల్య చెక్కిళ్ళు సిగ్గుతో అరణిమం దాల్చాయి. తల మరీ వాల్చేసింది. అమూల్య సిగ్గును చూసి నిర్మల పెద్దగా నవ్వేసింది. అమూల్య మరింత సిగ్గుతో ముఖం చేతుల్లో దాచుకుంది. అంతా బాగానే ఉంది కానీ శేఖర్ మనసు అక్కకు అర్థమయ్యేది కాదట. కాసేపు నీ పట్ల అభిమానం చూపించేవాడట, మళ్ళీ అంతలోనే చిరుగుర్లాడేవాడట. దాంతో కొన్నాళ్ళు నువ్వు దూరంగా ఉంటే వాడి మనసు బయటపడుతుందని అక్కయ్య నిన్ను ఇక్కడికి పంపింది. నిజానికి నీ మీద నాకు చాలా కోపంగా ఉన్నా నిన్ను చూశాక ఆ కోపం అంతా పోయింది అని అమూల్య చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అంది. చెప్పు అమూల్య, నువ్వు చేసిన అవమానం మర్చిపోయి నిన్ను ఆదరించిన ఆ ఇంటి దీపం వెలిగిస్తావా? మా శేఖర్ని పెళ్లి చేసుకుంటావా? అంది నిర్మల. ఆంటీ అంటూ నిర్మలను చుట్టేసి గుండెల్లో ముఖం దాచుకుంది. ఆంటీ నన్ను క్షమించండి, మీ అందరి మనసులో క్షోభ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా పొరపాట్లన్నీ దిద్దుకుంటాను. అంతేకాని ఆ ఇంటి నుంచి మాత్రం పంపేయొద్దని చెప్పండి, వెక్కుతూ అంది అమూల్య. ఊరుకోమ్మా, ఊరుకో, మా తల్లివిగా అంటూ ఓదార్చింది నిర్మల. 5 నిమిషాల తర్వాత దుఃఖం తాలూకు ఉధృతం తగ్గి కళ్ళు తుడుచుకుంది అమూల్య. అది సరే, ప్రేమంతా ఆ ఇంటి మీదేనా లేకపోతే శేఖర్ మీదనా? నవ్వింది నిర్మల. మరోసారి అమూల్య ముఖం సిగ్గుతో ఎర్రబడింది. చివ్వున లోపలికి పరుగు తీసింది. పిచ్చిపిల్ల, దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా పట్టలేదు, అక్కకు సరైన కోడలు అనుకుంది నిర్మల. శేఖరం బాబు ఏడమ్మా? కూరల సంచి లోపల పెడుతూ అడిగాడు గోపన్న. తెలీదు గోపన్న, ఆఫీస్లో ఉన్నాడేమో. ఏం అలా అడుగుతున్నావు? అన్నారు జానకమ్మ గారు.
బాబు ఆఫీస్లో లేడమ్మా, చిన్నగా నవ్వుతూ అన్నాడు గోపన్న. మరి అనుమానంగా కనుబొమ్మలు ముడిచారు ఆవిడ. గోపన్న ఓసారి అటు ఇటు చూసి నెమ్మదిగా చెప్పాడు, స్టేషన్లో ఉన్నారమ్మా. ఏంటి? అదిరిపడ్డారు జానకమ్మ గారు. తన పొరపాటు ఏమిటో తెలిసినట్టుంది. అయ్యయ్యో అది కాదమ్మా, నేననేది రైల్వే స్టేషన్లో ఉన్నారని. ఓ అదా, రిలీఫ్గా నవ్వేశారు. మన ఇంటికి ఎవరైనా వస్తున్నారా అమ్మగారు? అడిగాడు గోపన్న. లేదే. మరి శేఖరం బాబు రైల్వే స్టేషన్లో అంటుండగా ఏదో స్ఫురించిన వాడిలా నవ్వాడు. ఏమిటి గోపన్న, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావేమిటి? ఏం లేదమ్మా అని మళ్ళీ నవ్వాడు. అబ్బాయి గారు మొన్న మన మాటలు విన్నట్టున్నారు, అందుకని అమూల్య గారి కోసం స్టేషన్లో ఎదురు చూస్తున్నారు అన్నాడు గోపన్న. అవునా? ఆశ్చర్యపోయారు జానకమ్మ గారు. కానీ అమ్మాయి ఎప్పుడొస్తుందో శేఖరం బాబుకు తెలియదుగా. తెలియదమ్మా, తెలియకపోయినా అక్కడ అమ్మాయి గారు కూడా తనలాగే బాధపడుతూ ఉంటారని, ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా బయలుదేరి వచ్చేస్తారని అబ్బాయి గారి ఆశ. దీనికి అంతటికీ కారణం అమ్మాయి గారి మీద ఉన్న ప్రేమేనమ్మా. నోరంతా తెరిచి నవ్వాడు గోపన్న. అంతలో శేఖర్ లోపలికి వచ్చాడు. మనిషి చాలా విసుగ్గా చికాగ్గా ఉన్నాడు. మనసులో ఏదో తెలియని కోపం, దాన్ని ఎవరి మీద చూపాలో అర్థం కావటం లేదు. అంతలోనే భరించలేని నిరాశ. వీటన్నింటి పేరే ప్రేమ అని అనుమానం. ఏరా, కాఫీ తెమ్మంటావా? అడిగారు జానకమ్మ. సోఫాలో కూలబడ్డాడు శేఖర్. ఈరోజు అతను గోపన్న కంటపడ్డాడు కానీ అమూల్య చీరాల వెళ్ళిందని తెలిసినప్పటి నుంచి రోజూ స్టేషన్కి వెళ్తూనే ఉన్నాడు. గంటలు గంటలు ఆమె నిరీక్షణలో దొర్లిస్తున్నాడు. ఏమిట్రా అంత నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగాలేదా? కాఫీ కప్పు అందిస్తూ అడిగారు జానకమ్మ. బాగానే ఉందమ్మా, నెమ్మదిగా చెప్పాడు. బాబుగారు మన ఇంటికి బంధువులు ఎవరైనా వస్తున్నారా? అడిగాడు గోపన్న. లేదే. మీరింత క్రితం స్టేషన్లో కనిపిస్తేనో? గోపన్న మాటలకి శేఖర్ గతుక్కుమన్నాడు. అదా, నేను పనుండి స్టేషన్ అంటూ తడబడ్డాడు. కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళిపోయాడు. తనను గోపన్న స్టేషన్లో చూశాడన్న సంగతి అతన్ని మరీ ఇరిటేట్ చేసింది. సమయం రాత్రి 8 అవుతోంది. ప్రభావతి ఆకలిగా లేదని టిఫిన్ తన రూమ్లోకి పంపమని చెప్పింది. ఇందిర ఇంకా ఇంటికి రాలేదు. శేఖర్కి భోజనం వడ్డించారు జానకమ్మగారు. అన్నం ప్లేట్లో చేయి పెట్టుకుని తినకుండా ఆలోచిస్తున్న కొడుకును చూసి అన్నారావిడ, శేఖరం బాబు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. శేఖర్ బదులివ్వలేదు. ఆవిడ రెండోసారి పిలిచేసరికి ములికిపాటుగా ఏంటమ్మా అన్నాడు. పిన్ని నీకోసం ఓ అమ్మాయిని చూసిందట. అమ్మా, కలవరపడ్డాడు శేఖర్. అవునరా, అక్కడికి నేను చెప్పాను, మావాడు పెళ్లి చేసుకోడట, జీవితాంతం ఇలా బ్రహ్మచారిగానే ఉంటాడట అని. కానీ దాని పిచ్చి దాంది, చెబితే వింటుందా? అది కాదమ్మా, తల్లికి నచ్చ చెప్పబోయాడు. ఏది కాదు? కోపంగా అన్నారు జానకమ్మ. ఉన్నది ఒకటివి, నువ్వు ఇలా మోడ్లో బతుకుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. అయినా శేఖరం బాబు ఒక్క విషయం చెప్పు, నీకేనాడైనా నేను ఏదైనా లోడ్ చేశానా? ఆఖరికి నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మాయే నీకు కాబోయే కోడలని నువ్వు చెప్పినప్పుడు కూడా నీ సంతోషమే ముఖ్యమనుకున్నాను తప్ప ఒక్క మాటైనా మాట్లాడానా? ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది కూడా విననురా, మధ్యలోనే కల్పించుకుని అన్నారు ఆవిడ. ఈ విషయంలో నువ్వు చెప్పేదేమీ నేను ఇక వినదలుచుకోలేదు. ఇప్పటికే నలుగురు నానా మాటలు అంటున్నారు. ఆ ప్రభావతి నీకు ఇందరకు పెళ్లి నిశ్చయమైనట్టే మాట్లాడేస్తోంది. తెలిసిన వాళ్ళంతా ఫోన్లు చేసి ఏమిటి మీ అబ్బాయికి ప్రభావతి కూతురు ఇందరికి పెళ్ళటగా అని అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇంట్లో తిరిగి వచ్చిన పెళ్లి కూతురు ఉంది కదా, ఆమెనేం చేశారన్న వాళ్ళ ప్రశ్నకు జవాబు ఏం చెప్పాలో తెలియటం లేదు. నీ పెళ్ళయ్యే వరకే ఈ ప్రశ్నలు మాటలు, ఆ తర్వాత ఏముండదు. మనం రేపు ఉదయం అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాం. వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడటం అయిపోయింది. పెళ్లికి ముందు అమ్మాయిని చూపించలేదంటావని ఈ పెళ్లి చూపల ఏర్పాటు, లేదంటే డైరెక్ట్గా పెళ్లిపీటల మీదే అమ్మాయిని చూసేవాడివి. రేపు ఉదయాన్నే మన ప్రయాణం, రెడీగా ఉండు అన్నారు జానకమ్మ.